49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 50% ఆఫ్ ఆన్ ఐవీఎఫ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. H3N2 వైరస్ కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రెగ్నెంట్ విమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి మనతో డిస్కస్ చేయడానికి ప్రస్తుతం ఫోన్ కాల్లో, లైవ్ కాల్లో నాతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీదేవి గారు. నమస్తే శ్రీదేవి గారు. నమస్తే అమ్మా, బాగున్నాను శ్రీదేవి గారు. డాక్టర్ గారు చెప్పండి, ప్రస్తుతం H3N2 వైరస్ కాస్త అప్రమత్తత అవసరం అని చెప్పేసి మనకి ఐసీఎంఆర్ సూచిస్తోంది, అలానే ఇలాంటి వైద్యులంతా కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? యాక్చువల్లీ మన కోవిడ్ లో మనం చూసాం కదా, కోవిడ్ లో కూడా మనకి చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ చాలా ఇబ్బంది పడ్డారు. అవును, ఇది ట్రీట్మెంట్ పరంగానే కాకుండా వాళ్ళకి చాలా మందికి కోవిడ్ వచ్చి పోయింది కూడా, కొన్ని ఒక్కోసారి తెలియని కూడా తెలియలేదు, కానీ లోపల బేబీ ఎఫెక్ట్ అయిన కండిషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో అది కోవిడ్ ఎలా కేర్ తీసుకొని చేసామో అది ఫస్ట్ లో మనకి తెలియక చాలా కేర్ తీసుకోలేకపోయాం. బట్ ఈ వైరస్ అయితే మనకి వచ్చిన వెంటనే ఒక మనకి ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి ఇప్పుడైనా మనం మేల్కొని చాలా జాగ్రత్త తీసుకొని చాలా కేర్ ఒకటి, ప్రివెన్షన్ ఒకటి అనేది తీసుకొని జాగ్రత్తలు వహించుకుంటూ ముందుకెళ్తాం చాలా ఇంపార్టెంట్. మెయిన్ లేడీస్ వాళ్ళు ఫస్ట్ థింగ్ కోల్డ్, కాఫ్ ఇవన్నీ ఒకటి సింప్టమ్స్ కనిపిస్తుంటాయి మనకి వైరస్ కి. సో ఈ సింప్టమ్స్ రాగానే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇంపార్టెంట్, కానీ అది రాకుండా ప్రివెన్షన్ చేసుకోవడం మన సాయశక్తుల ప్రయత్నించి రాకుండా చూసుకోవడం, క్రౌడెడ్ ప్లేసెస్ లోకి వెళ్ళకుండా ఉండడం, కొంచెం ఎవరైనా కాఫ్ ఉన్న వాళ్ళకి దూరంగా ఉండడము, ఎక్కువ కాంటాక్ట్ అనమాట తగ్గించుకోవడం, అవన్నీ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ హ్యాండ్స్ అవి రెగ్యులర్ గా వాషింగ్ చేసుకోవడము, అండ్ దగ్గు తుమ్ము వచ్చినా గానీ మనం కవర్ చేసుకోవడం, ఏవైతే సింపుల్ కోల్డ్ కి ఏవైతే మనం ప్రికాషన్స్ తీసుకుంటామో అవన్నీ కూడా మనం ఇంకా ఎక్కువగా తీసుకోవడం, అండ్ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోవడము, క్రౌడెడ్ ప్లేసెస్ లోకి వెళ్ళిపోవడము, అందరితో మింగిల్ అవడము, ఈ పార్టీస్ సోషలైజేషన్ కొంచెం తగ్గించాలి ప్రెగ్నెంట్ లేడీస్, ఎందుకంటే ప్రివెన్షన్ బెటర్ కదా క్యూర్ కదా. అయితే దగ్గు సాధారణమైన జ్వరంతో మొదలైంది, జలుబు వీటితో గొంతు నొప్పితో మొదలైన ఈ ఇష్యూ ఒక 2-3 వారాల పాటు కొనసాగుతోంది, దగ్గు మాత్రం తగ్గట్లేదు అనేసి అలాంటి వార్తలు కూడా వింటూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో ప్రెగ్నెంట్ విమెన్ ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి, ఏ సందర్భంలో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఎందుకంటే ఏ మందు ఏ టాబ్లెట్ పడితే అది వేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఏ సమయంలో గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలంటారు? అది కాఫ్, కోల్డ్, ఫీవర్ అనేది 2 డేస్ కన్నా ఎక్కువ ఉన్నా కూడా వెంటనే వెళ్ళిపోయి డాక్టర్ దగ్గర తీసుకోవడం బెటర్. ఎందుకు అంటే దేనికైనా ఫస్ట్ డాక్టర్ ని కన్సల్ట్ చేసి, మామూలుగా ప్రెగ్నెన్సీలోనే కొన్ని డ్రగ్స్ మనం వాడం కదా, అట్లాగే ఈ మన కాఫ్, కోల్డ్ వాటిల్లో కూడా కొన్ని డ్రగ్స్ మనం వాడకూడదు, కాబట్టి అవి డాక్టర్ని అడిగి తెలుసుకొని వాడటం మంచిది. అండ్ సెకండ్ థింగ్, అది సివియర్ అవ్వకుండానే ముందు నుంచే మెడికేషన్ తీసుకుంటూ డైట్ అవన్నీ పాటిస్తూ హైడ్రేట్ అవుతూ ఎక్కువ వాటర్ అది తీసుకోవడం అది ఇంపార్టెంట్. ఓకే, ఎలాంటి డైట్ తీసుకోవాలంటారు శ్రీదేవి గారు? డైట్ అంటే హెల్దీ డైట్, ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలి, అండ్ ఫైబర్ డైట్ తీసుకోవాలి, అండ్ ఇమ్యూనిటీ బాగా పెంచే ఎక్కువ డైట్ తీసుకోవాలన్నమాట మాకు బాగా. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ మన లంగ్స్ ఇవి కూడా ఎక్సర్సైజ్, లంగ్ కెపాసిటీ కూడా పెంచుకునే ఎక్సర్సైజ్ అవన్నీ కూడా చేయాలి, అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అండ్ ఫైబ్రోమెట్రీ అవన్నీ చేయాలి. డైట్ లో ప్రెగ్నెంట్ లేడీస్ కి రెస్ట్రిక్షన్స్ అనే ఏమి ఉండవు, కానీ తీసుకోవాల్సిన డైట్ ఇంపార్టెంట్, అంటే మనం అన్ని తీసేసుకుంటాం కానీ దాంట్లో పోర్షన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవాలి, ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి, అండ్ వాటర్ కాంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి. సో డైట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అలానే ఏ మాత్రం మనకి హెల్త్ లో కొంచెం తేడా అనిపిస్తున్నా ఇమీడియట్ గా గైనకాలజిస్ట్ ని కలవాలి. కాఫ్ అనేది కంటిన్యూ గా తగ్గట్లేదు అంటే బయట ఆన్ ద కౌంటర్ మెడిసిన్స్ అనేవి వాడకూడదు, అండ్ పెయిన్ కిల్లర్స్ అవి కూడా తీసుకోకూడదు, గొంతు నొప్పి ఉంది కదా అని ఒక పెయిన్ కిల్లర్ తీసేసుకుందాం అన్నది తీసుకోకూడదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ మెడిసిన్ తీసుకోవాలి. రైట్, అయితే ప్రెజెంట్ ఈ వైరస్ కు సంబంధించి పేషెంట్స్ ని చూస్తూ ఉన్నారా, సంఖ్య ఏ విధంగా ఉందండి?
ఇప్పటికి ఇంకా సంఖ్య పెరగలేదండి, కానీ పెరుగుతుంది అని మటుకి అందరు అంటున్నారు. బికాస్ ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కదా, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ అండి, నమస్తే. నమస్తే.